నమస్తే, నేను మీ ఆర్ శ్రీనివాసరెడ్డి. మీరు చూస్తుంది TS24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక. ఏ డ్రీమ్, ఐ హావ్ డేర్ టు డ్రీమ్ అంటున్న సబిత మహోత అట్ ది రేట్ ఆఫ్ సబితా మౌంటైనర్. అది ఉత్తరాకాశీ తారకేశ్వర్. ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన సబిత మహోటో అలియాస్ సబితా మౌంటైనర్గా మారినటువంటి సందర్భం ఒక్కసారి మనం రివ్యూ చేద్దాం. ఆమెకే కాదు, భారతదేశం ఆల్మోస్ట్ ప్రపంచం అన్ని ఏరియాలో ఇదే పరిస్థితి. అమ్మ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఫ్రీడమ్ ఇస్తూనే కండిషన్స్ పెట్టే సందర్భాలు ఎందుకు జరుగుతున్నాయి? బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే భద్రత అనే భయం. ఎస్, అలాంటి భద్రత వలయంలో భద్రత సాకును చూపించి ఆమె ఫ్రీడమ్ నరిస్తున్నారు. అందులో భాగంగానే తను కూడా బాధపడ్డది. మై ప్రయారిటీ ఈజ్ మై సెక్యూరిటీ అంటూనే మేం ఎవరికి తక్కువ కాదు అని సగర్వంగా తలెత్తుకొని తన లక్ష్యం వైపు అడుగులేసింది. ఆ లక్ష్యం ఏంటో తెలుసా? ఏ మహిళ ఎవరికి తక్కువ కాదు, కాకపోతే సెక్యూరిటీని చూసుకుంటూ ఉండాలి. తన సెక్యూరిటీ తనకు ప్రయారిటీ అనుకుంటూ సెక్యూరిటీ మీద దృష్టి పెడుతూనే పోటీలో ముందుండాలి అంటుంది. ముందు ఉండడం కోసం తనే ఒక యజ్ఞం చేసింది. యజ్ఞం అంటే అలా ఇలా కాదు, ఒక యజ్ఞం అంటే యజ్ఞంలా చేసింది. 29 రాష్ట్రాలు సైకిల్ తొక్కుతూ సైకిల్ యాత్ర చేపట్టింది. ఎందుకో తెలుసా? తను వెళ్ళే తువలో ప్రతి ఒక్కరికి నేను ఒక సాదా సీదా కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలని, నేను ఏదైనా చేయగలను, మీరు కూడా కలగలండి, మీరు కూడా ఏదైనా చేయగలరు, మీరు ఎవరికి తక్కువ కాదనే ఒక సింపుల్ మెసేజ్ ఇవ్వడం కోసమే చేసింది. ఒకరోజు రెండు రోజులు కాదు, టెంపరేచర్లు వేరు, రాష్ట్రాలు వేరు, పరిస్థితులు వేరు. ఎక్కడ తొనకలే, ఎక్కడ భయపడలే, సగర్వంగా తలెత్తుకుంది. 29 రాష్ట్రాలని చుట్టి తిరిగి వచ్చింది. సగర్వంగా ఢిల్లీలో తన జెండాని ఆవిష్కృతం చేసింది. భారతదేశ మహిళలకి మేం తక్కువ కాదని తన సూక్తిని చెప్పింది. ఆమె ఎవరో కాదు, సబిత. సబిత కెరియరే చాలా గొప్పగా, చాలా హుందాగా ఉంటుంది. ఎందుకు? తను కలగనగలదు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. ఆమె ఎప్పుడు తన కళ కోసం నిద్రపోలేదు. ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంది. మనం కామన్గా 4 మెట్లు ఎక్కాలంటేనే ఆయాసపడతాం. తను మౌంటైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. మౌంటైన్ అంటేనే వన్నులో వణుకు పట్టే ప్రదేశం. అలాంటి సవాల్ని ఆమె స్వీకరించింది. అంతకన్నా పెద్ద సవాల్ ఛత్తీస్గఢ్, కన్యాకుమారి, తెలంగాణ, ఎక్కడైనా సరే ఒక్క అమ్మాయి సైకిల్ తొక్కుతూ 29 రాష్ట్రాలు పూర్తి చేసింది. దానికి ఒకే ఒక్కటి, మహిళలు ఎవరికి తక్కువ కాదని చెప్పనీకే, ఇవాళ స్ఫూర్తి నింపనీకే తను చేసింది. రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలలో ఎక్కడ చూసినా మహిళలను సమానంగా చూశారు, ఇప్పుడు కూడా సమానంగా చూడమని సమాజానికి సవాల్ విసిరింది. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తను సింపుల్గా చేసింది ఆమె సబిత. ఇలాంటి సబిత లాంటి పిల్లలే దేశానికి వన్నె తెస్తారు. ఎప్పుడు అమ్మ కూర్చొని భయపడాల్సిన అవసరం లేదు. 21వ శతాబ్దంలో ఉన్నాం. మన సెక్యూరిటీని చూసుకుంటూనే ముందుకు పోదామనే వాళ్ళే ఈ సమాజంలో రాణించగలుగుతారు. అది గుర్తుపెట్టుకుందాం. ఆమె మరిన్ని శిఖరాలని అధిరోహించాలని కోరుకుందాం. మనతో ఉన్న మహిళల్ని, పిల్లల్ని, వాళ్ళకి సెక్యూరిటీని చూపిస్తూనే వాళ్ళు పోటీ ప్రపంచంలోకి తీసుకెళ్దాం. వాళ్ళ పోటీలో విజయం సాధించే విధంగా సహాయం చేద్దాం. నేను మీ ఆకృష్ణ శ్రీనివాసరెడ్డి.